వ్యవస్థలను మేనేజ్ చేసి ఎలాంటి ఆధారాలు లేకున్నా తప్పుడు కేసుతో చంద్రబాబును 32 రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారని టీడీపీ నేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని ఇన్నర్ రింగ్ రోడ్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ తనను సిఐడి విచారణ చేసిందన్నారు లోకేష్. తమ కుటుంబ ఆస్తులు ప్రతి ఏటా వెల్లడిస్తున్నామని, అవి కాకుండా మరేమైనా ఉన్నట్లు రుజువు చేస్తే మొత్తం ఆస్తులు ఇచ్చేస్తామని సవాల్ విసిరారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నాటి కీలక ఆధారాలను ఎందుకు విచారించడం లేదని లోకేష్ ప్రశ్నించారు. జగన్ సొంత పత్రికకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చిన మాట మర్చిపోయారంటూ నిలదీశారు లోకేష్. అమ్మగారి భువనేశ్వరి అమ్మ ఐటి రిటర్న్స్ నేను సూటిగా అయ్యో గారిని మా తల్లి ఎక్యూజ్డ్ కాదు ఎఫ్ఐఆర్ లో ఆమె ఐటి రిటర్న్స్ మీకు ఎలా వచ్చినాయి అని నేను సూటిగా ప్రశ్నిస్తే అయ్యో గారు దానికి సమాధానం చెప్పకుండా దాటేస్తం జరిగింది. ఇది నేను చాలా సీరియస్గా తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్యూజ్డ్ కానోళ్ళని ఐటీ రిటర్న్స్ వీళ్ళ చేతికి ఎలా వచ్చినాయి, అధికారికంగా వచ్చినాయా అనధికారికంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేతులకు వచ్చినాయి అనేది ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. ఇది నేను వ్యక్తిగతంగా సీరియస్గా తీసుకోవాలని నిర్ణయించాను. నేను ఐటీ డిపార్ట్మెంట్ కూడా ఉత్తరాలు రాస్తాము. గూగుల్ ఎర్త్ ఏదో తెరిచి రోడ్ అలైన్మెంట్ చూసి హెరిటేజ్ కొనుగోలు చేసిన 9 ఎకరాలు అలైన్మెంట్ పైన ఎలా ఉంటుందని నాకు చూపిస్తాం జరిగింది. మొదటిసారి నేను అది చూస్తాం జరిగింది. ఎందుకంటే నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు కేవలం కాగితాల్లో నేను చదువుతాం, అంటే ఇన్ని ఎకరాలు కొన్నారు ఈ సర్వే నెంబర్ అని తెలుస్తుంది. ఈరోజు బాహుబలి సినిమా చూపించినట్టు పెద్ద స్క్రీన్ పైన నీట్గా చూపించారు. దాంట్లో ఈరోజు నేను తెలుసుకుంది ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ హెరిటేజ్ భూమి లోపల నుంచి వెళ్తుందండి, అంటే హెరిటేజ్ భూమికి కోల్పోయింది. అది నేను ఈరోజు తెలుసుకున్నాను. నాకు సంబంధం లేని వివరాలు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో నాకు ఎలాంటి పాత్ర లేదు. నాకు కానివ్వండి, మా కుటుంబ సభ్యులు కానివ్వండి, మేము కోర్ క్యాపిటల్ రీజియన్లో కనీసం ఒక గజం కొనలేదు. నేను గత 10 సంవత్సరాలుగా మా కుటుంబ సభ్యుల ఆస్తులు అవసరం లేకపోయినా ప్రజల ముందర పెట్టాము. ఆనాడు సవాల్ ఇసర దీనికన్నా ఒక గజం ఎక్కువ ఉందని ఎవరు నేర్పిస్తే ఉన్న ఆస్తులని వాళ్ళకి తిరిగి రాస్తానని చెప్పాను. ఇప్పటికీ నిరూపించలేదు. జియోలో ఉంటే అధికారులు అడగండి, ముఖ్యమంత్రి గారికి ఎట్లా సంబంధం? సూటిగా అడుగుతున్నా, హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఆఫీసర్? ప్రేమ్ చంద్రారెడ్డి, అజయ్ కల్లాం రెడ్డి. ఈ ఇద్దరు రెడ్ల పైన ఎందుకండి ఎఫ్ఐఆర్ లేదు అడుగుతున్నా? ఇద్దరిని ఎందుకు ఇన్వెస్టిగేషన్ పిలవలేదు? అజయ్ కల్లాం రెడ్డి టుడే ఈజ్ క్యాబినెట్ ర్యాంక్ అడ్వైజర్ టు సైకో జగన్. ఎందుకు పక్కనే కూర్చుంటాడు కదా సైకో జగన్ పక్కనే, ఎందుకు పిలవలేదు? సో ఏ అధికారులు సైన్ చేశారు వాళ్ళని పిలవకుండా పాలసీ ఫ్రేమ్వర్క్ చేసిన చంద్రబాబు నాయుడు గారిని పిలిచి వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఈ రోజుకి 32 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తాం చాలా బాధకరం. శివాస్ ప్రేమ్ చంద్రారెడ్డి ఈజ్ ద సెక్రటరీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ప్లీజ్ ఆస్క్ హిమ్. సిఐడి అధికారులు కూడా చెప్తున్నా, మీకు తెలియదేమో, ప్రేమ్ చంద్రారెడ్డి గారు గుజరాత్కి వెళ్ళి మోడల్ చూసి ఇది అద్భుతమైన మోడల్, ఇది ఇమ్మీడియట్గా అమలు చేయాలి, ఇమ్మీడియట్గా 285 కోట్ల రూపాయలు విడుదల చేయాలి, లేదంటే సీమెన్స్ డిజైన్ టెక్ ఇంట్రెస్ట్ పోవచ్చు, అందుకే విడుదల చేయండి అని ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. ఆయన సంతకం ఉంది, కానీ అదే ప్రేమ్ చంద్రారెడ్డి గారు ఎఫ్ఐఆర్లో లేరు, ఆయన ఇన్వెస్టిగేషన్ పిలవలేదు. రెంట్ కడితే అది క్విట్ ప్రోకో ఎలా అవుతుంది? రెంట్ హౌసే, అది ఇప్పుడు కూడా రెంట్ కట్టుదాం. రెంట్ ఇప్పుడు కట్టట్లేదు, ఎందుకంటే మేము ప్రభుత్వాన్ని రాశాం. ఇది లీడర్ ఆఫ్ అపోజిషన్, హీఈస్ ఎంటైటిల్డ్ ఫర్ రెంట్. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ రెంటల్ అకామిడేషన్. సో రెంట్ కట్టండి అని మేము ప్రభుత్వానికి రాసాం. ప్రభుత్వం కడుతుందో లేదో నాకైతే తెలీదు. బట్ ఇప్పుడు జగన్ గతంలో ఏం చేశాడండి, తండ్రిని అడ్డం పెట్టుకొని అక్కడ భూమి ఇచ్చాడు, 10 రూపాయలు షేర్ని అదే కంపెనీ ద్వారా 1000 రూపాయలు కొనిచ్చాడు. అట్లనే జగతి పబ్లికేషన్స్ వచ్చింది, అంటే సాక్షి పేపర్ అలానే సాక్షి టీవీ అలా వచ్చిందమ్మా, అదే సాక్షి టీవీ అలా వచ్చింది. మీ షేరు సాక్షి టీవీ షేరు 10 రూపాయలు ఫేస్ వాల్యూ షేర్ని క్విట్ ప్రోకో ద్వారా 350 రూపాయలకి కొన్నారమ్మా, అట్లా వచ్చినాయి. అది క్విట్ ప్రోకో అంటారు.
ఆ ఇంట్లో ఉంటూ రెంట్ కడుతూ క్విట్ ప్రోకో ఎట్లా అవుతుందండి హెరిటేజ్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1992 చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత 1994 లో లిస్టెడ్ కంపెనీ మా ఆధార మా డాక్యుమెంట్స్ అన్ని పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి 10 రూపాయల షేర్ మీలాగా దొడ్డి దారణ 350 రూపాయలు కొనుగోలు చేయలేదు చూడగా ప్రశ్నిస్తున్నా తమ్ము ధైర్యంతో సమాధానం చెప్పు మీకు తమ్ము లేదు ధైర్యం లేదు సమాధానం చెప్పు ఓకే అదే చాలు ఓకే భారతీ రెడ్డి గారు తెలియపోతే భారతీ రెడ్డి నడుగు సంతకం పెట్టింది అడుగు ఈ రోజు ఒక నిమిషం ప్రజాధనాన్ని లూటీ చేసి మీ ఛానల్ కి అందరికన్నా ఎక్కువ రేట్లో ఇచ్చుకుంటున్నారు ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ వాలంటీర్ కి జియో ఇష్యూ చేసి వాలంటీర్లు సాక్షి పేపర్ కొనాలి వాలంటీర్లు సాక్షి పేపర్ కొనాలని చెప్పారు ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ అందుకే జగన్ కి భారతీ రెడ్డికి ఢిల్లీ హైకోర్టు నోటీస్ ఇష్యూస్ ఈ రోజు నాకు అనేక కంపెనీల షేర్లు ఉన్నాయి ఇంక్లూడింగ్ టీసీఎస్ టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ ఇప్పుడు టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకుంటే నన్ని సిఐడిలు అడుగుతారా ఈ రోజు ఈ ప్రభుత్వం హెరాస్మెంట్ వల్ల ఒక సాక్షి టీవీ తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవడు పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడు గారిని వ్యవస్థల్ని మేనేజ్ చేసి 32 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు ఎక్కడ కానీ ఒక్క ఆధారాలు చూపించలేకపోయారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కానివ్వండి ఫైబర్ గ్రిడ్ నుంచి కానివ్వండి లేదంటే ఇన్నర్ రింగ్ రోడ్ లేని ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన వ్యవస్థల నుంచి ఒక్క రూపాయి వచ్చింది అని చూపించగలరా లేదు వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప